మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బర్గ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు? నా పేరు బాలస్వామి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? గత అంటే దాదాపు 40 సంవత్సరాలు సార్ ఇక్కడ ఉన్నవాటి. 40 సంవత్సరాల నుండి ఇక్కడ నివసించుంటున్నాం. మాకు అన్ని అర్హతలుగా ఉన్నాయి కలిసి. పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడ సికింద్రాబాద్లోనే. పుట్టి పెరిగింది అంటే అంటే మాకు మా పిల్లలు మాకు ఇక్కడ డిగ్రీలు అయిపోయినాయి, అంతా పీజీలు అయిపోయినాయి. మా పిల్లలు అంతా ఇక్కడనే పుట్టి పెరిగారు, ఇక్కడనే కాలేజీలు చేసినాయి, ఇక్కడనే మ్యారేజ్లు అవుతున్నాయి. అంతా మేము ఇక్కడనే జీవనోపాధి కొనసాగిస్తున్నాము. ఓకే అండి. ఇక్కడ సికింద్రాబాద్లో మరి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇటు మన బీఆర్ఎస్ నుంచి పద్మరావు గౌడ్ గారు కూడా గట్టిగా బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మన కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇంకోటి కాంగ్రెస్ నుంచి కూడా ఒక బలమైన లీడర్ని బరిలో దింపే అవకాశం అయితే ఉంది. మరి అసలు సికింద్రాబాద్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? సికింద్రాబాద్ వరకు అంటే ఇంతకుముందు పాత ఎంపీ మన కిషన్ రెడ్డి గారు అని ఉన్నారు సార్. అతను మంచి వ్యక్తిగతంగా సికింద్రాబాద్ని అభివృద్ధి చేసిన మా కూడా కొన్ని పనులు ఇక్కడ స్లమ్ ఏరియాలంటే ఆయన చాలా పనులు కొన్ని అభివృద్ధి చేసిన పనులు ఉన్నాయి సార్. మాకు రోడ్డు సౌకర్యం కానీ, ఒక డ్రైనేజ్ సౌకర్యం కానీ, మాకు కొన్ని పవర్స్ కానీ, మా కమిటీ హాల్స్ కానీ మొన్ననే ఒకటి కొత్త కమిటీ హాల్ శాంక్షన్ చేసి వినాయకరం చేసి వెళ్ళిపోయాడు సార్ కిషన్ రెడ్డి ఇక్కడ మాకు వచ్చి. అయితే మాకు కొన్ని అభివృద్ధి పనులు అయితే కొన్ని బీజేపీ కిషన్ రెడ్డి గారు మంచి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి సార్. అతని ఇంతకుముందు కూడా మంచి వ్యక్తి, ఇంతకుముందు గెలిచాడు. ఇంతకుముందు కూడా వాళ్ళు వచ్చిన కానీ కూడా పలకరింపు కానీ, పేదవాళ్ళకు కానీ ఎవరు కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటే కొన్ని సమస్యలు గట్టకెక్కిస్తాడు సార్, గట్టకెక్కిస్తాడు అతని అతని. బీజేపీ నాయకులు కానీ ఇప్పుడు మామూలు ఇక్కడ రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ నాంపల్లి నుంచి రాహుల్ చంద్ర గారు కూడా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆయన మరి ఓడిపోయారు. మరి అసలు ఇక్కడ సికింద్రాబాద్లో బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? రాహుల్ చంద్ర గారు కూడా కొంచెం వ్యక్తిగతంగా మంచి వ్యక్తే సార్. ఇలా మా కొంచెం ముస్లింపులు ఓట్లకి వెళ్ళి కొన్ని ఓట్లు ఇదయ్యి గెలవలేకపోయాడు. హిందూ ఓట్లు అయితే మొత్తం రాహుల్ చంద్ర గారికి పడ్డాయి. మంచి వ్యక్తి రాహుల్ చంద్ర గారు అంటే మంచి వ్యక్తిగతంగా కూడా అతను కూడా మంచి క్యాండిడేట్ సార్ అతని ఓన్గా. అయితే కొంత ముస్లింపు ఏరియా ఉండబట్టి కొన్ని వన్ సైడ్ అయ్యి ఓట్లు అట్లా సిలిపోవడం వల్ల కొంత వెనక్కి పడిపోవాల్సి వచ్చింది రాహుల్ చంద్ర గారు. వ్యక్తిగతంగా అందరికి కావాల్సిన మంచి అతను కూడా మంచి వ్యక్తి. ఏ ఫోన్ చేసినా ఏదైనా సమస్య ఉంటే రమ్మంటే వచ్చిపోతాడు, చూసిపోతాడు. అతని మంచి అభిప్రాయం ఉన్న మంచి సార్ అతను కూడా. అయితే మా వరకు మాత్రం ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉంటేనే మా వరకు మాత్రం ఆయన కూడా కొన్ని పనులు చేయగలుగుతారు సార్. మాకు ఇక్కడే కొన్ని కమిటీ హాల్ శాంక్షన్ చేసిపోయాడు. ఇప్పుడు కూడా ఆయన వస్తే మాకు కొన్ని పనులు గడ్డకెక్తామని మా కూడా అందరి అభిప్రాయం మాకు ఉంది సార్. ఇక్కడ అయ్యే పనులు అయితే చేయించుకోవాలి కదా సార్ గవర్నమెంట్ నుంచి. వచ్చి చేస్తామని మాకు వినాయకరం చేసిపోయిండు. కొన్ని పనులు శాంక్షన్ అయినాయి, కొన్ని శిలాపలకాలు పెట్టిపోయిండు. కొన్ని వచ్చే ప్రపోజులు ఉన్నాయి కొన్ని పనులు కూడా. మాకు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి సార్ కిషన్ రెడ్డి గారు. అయితే చాలా అందరినీ అభిమానించాం మంచి. ఏ కాలనీలో పోయినా కానీ కూడా మంచి అభిమానించే మంచి చాలా ప్రేమగా చూస్తారు సార్ కిషన్ రెడ్డి. మరి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ గారు కూడా పోటీ చేస్తున్నారా? మరి పద్మారావు గౌడ్ గారు గెలిచే అవకాశం లేదంటారా? పద్మారావు గారు ఎవరు మేము తోరకైతే ఆయన ముఖం చూడలేదు సార్. ఇక్కడ మా దగ్గరికి వచ్చిన దాఖాలు లేవు, మమ్మల్ని చూసిన దాఖాలు లేవు సార్. ఆయన వచ్చి మాకు 10 రూపాయల పని అయితే చేసిన దాఖాలు లేవు సార్. ఇటు అయితే మా సమస్యలు ఏమైనా ఎప్పుడు వచ్చిన మనిషి కాదు, మేము చూసిన మనుషులు అయితే కాదు సార్ ఆయనను. అదే మాకు అయితే కిషన్ రెడ్డి గారు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. మాకు ఇనాగ్రేషన్ కానీ ఏమైనా సమస్య ఉంటే కానీ ఏదైనా మొన్న ఒకటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా మా ఇంట్లో తొలగించాలంటే కూడా కిషన్ రెడ్డి గారు కొన్ని కోట్లు వేసి కూడా కొన్ని మా స్టే తీసుకొచ్చి కూడా మమ్మల్ని ఆపారు సార్. మాకు వ్యక్తిగతంగా మా పార్టీ ఏంటంటే మొదటిసారి ఇక్కడ బీజేపీ పార్టీకి మేము ఓటు వేస్తున్నాం సార్. ఇక్కడ మేము జనాలం పార్టీ మంచిగా ఏ పార్టీ పని చేసినా ఆ పార్టీని నమ్ముకొని పనిచేస్తాం సార్ మేము. కొంత కిషన్ రెడ్డి గారు మంచిగా పనిచేస్తున్నాడు. అతనే మేము కూడా అతను రావాలని ఈసారి కూడా గెలిపించుకోవాలని మేము కూడా చూస్తున్నాం సార్ పబ్లిక్గా మేము.